Welcome to Competitive Exams Corner. So in this video, we will discuss about the military operations. So military operations ante manaku army, navy and air force. Moodu services ki sambandhinchina important operations anni manamu indulo chuddam. So mukhyanga first of all manaku operations ante entante oka vipatkara paristhitulu. So aa vipatkara paristhitullo prajalaku sahayam cheyadaniki leka ledha edaina oka shatruvuni manamu vallu poorthiga antamundinchadaniki. So army kani navy kani air force kani oka operation cheyabadutundi. So aa operation ku adi poorthiga gurtundipovadaniki vallu oka name annadi vallu istharanamata. So ఈ ఆపరేషన్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ వీడియోలో మనము ఆ ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ జరిగాయి, ఏ సంవత్సరంలో అవి ఇది చోటు చేసుకున్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్మీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ చూద్దాం. సో అందులో ఏ ఫస్ట్ది ఏంటంటే ఆపరేషన్ పోలో. సో ఇది 1948లో హైదరాబాద్లో ఆపరేషన్ అయింది. అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎండెడ్ ద రూల్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అండ్ లెడ్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ప్రిన్సిలీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ టు ద ఇండియన్ యూనియన్. సో మనకు స్వాతంత్రం వచ్చాక సో ఎవరికి వాళ్ళు పరిపాలించుకోకుండా మనమంతా కలిసి ఒకే దేశంగా ఉండాలని చెప్పి అందరు ఒప్పుకున్నప్పుడు సో హైదరాబాద్ని పరిపాలించే నిజాం మొత్తం దానికి ఒప్పుకోలేదన్నమాట. సో అలాంటప్పుడు ఆపరేషన్ పోలో అన్నది వాళ్ళు స్టార్ట్ చేసి సో నిజాం హైదరాబాద్ని పూర్తిగా లేకుండా చేసి సో ఆ హైదరాబాద్ని సౌత్ ఇండియాలో వాళ్ళు విలీనం చేశారనమాట. సో కంప్లీట్గా ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ని కలిపారు. సో దట్ ఈస్ ఆపరేషన్ పోలో. నెక్స్ట్ ఆర్మీ ఆపరేషన్ వచ్చి ఆపరేషన్ విజయ్. సో ఇది 1961లో గోవా అండ్ డామన్ టైలో ఇది చోటు చేసుకుంది. సో ద ఆపరేషన్ బై మిలిటరీ ఆఫ్ ఇండియా దట్ లెడ్ టు ద క్యాప్చర్ ఆఫ్ గోవా, డామన్ అండ్ డయ్యూ అండ్ అంజీదీవ్ ఐలాండ్స్ ఫ్రమ్ ద పోర్చుగీస్ కొలోనియల్ హోల్డింగ్ ఇన్ 1961. సో అక్కడ మనకు గోవాని, డామన్ అండ్ వాటిని, అంజీదీవ్ ఐలాండ్స్ని పోర్చుగీస్ చేతుల మీదుగా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారనమాట ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో దట్ ఈస్ ద ఆపరేషన్ విజయ్. నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్. సో 1984లో అయింది ఇది. ఇట్ ఈస్ ఇన్ పంజాబ్ అండ్ క్యారీడ్ అవుట్ టు రిమూవ్ ద మిలిటెంట్ రిలీజియస్ లీడర్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలా అండ్ హిస్ ఆర్మ్డ్ ఫాలోయర్స్ ఫ్రమ్ ద బిల్డింగ్స్ ఆఫ్ హర్మిందర్ సాహిబ్ కాంప్లెక్స్ ఇన్ అమృత్సర్ పంజాబ్. సో జర్నైల్ సింగ్ బృందన్వాలా అండ్ తర్వాత ఆయన ఫాలోయర్స్ని, సో వాళ్ళని పూర్తిగా రిమూవ్ చేయడానికి, ఎక్కడి నుంచి రిమూవ్ చేయడానికి, హర్మర్దిన్ సింగ్ సాహిబ్ కాంప్లెక్స్ అమృత్సర్ పంజాబ్ ఆ కాంప్లెక్స్ నుంచి ఆయన్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి అని చెప్పి సో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఉడ్రోజ్. సో ఇట్ ఈస్ ఆల్సో ద 1984, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ 1994 అండ్ ఇట్ ఈస్ ఇన్ పంజాబ్ ఆల్సో అండ్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద మంత్స్ ఆఫ్టర్ ద ఆపరేషన్ బ్లూ స్టార్. సో బ్లూ స్టార్ అయిపోయాక కొద్ది నెలలకే సేమ్ అదే సంవత్సరంలోనే అదే పంజాబ్లోనే చోటు చేసుకుంది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ టు ప్రివెంట్ ద అవుట్లుక్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ ద పబ్లిక్ ప్రొటెస్ట్. సో ఇక్కడ ది జర్నైల్ సింగ్ భింద్రన్వాలా మరియు ఆయన ఫాలోయర్స్ని ఆ కాంప్లెక్స్ నుంచి పూర్తిగా లేకుండా ఆ కాంప్లెక్స్ లేకుండా చేసి ఆయన వాళ్ళని బయట తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారనమాట. సో దీనికి గాను అక్కడ కొంతమంది పబ్లిక్ చాలా నిరసనలను వాళ్ళు తెలియజేశారనమాట. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఉడ్రోజ్ అనే ఒక ఆపరేషన్ని వాళ్ళు చేపట్టారు. నెక్స్ట్ ఆపరేషన్ ది చెక్మేట్. సో ఇది 1988లో శ్రీలంకలో చోటు చేసుకుంది. ఇట్ వాజ్ అన్ యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ బై ద ఐపీకేఎఫ్ అగెయిన్స్ట్ ఎల్టీటీఈ ఇన్ ద వెడమరాచి ఏరియా ఆఫ్ ద నార్థర్న్ శ్రీలంక ఇన్ జూన్ 1988. సో ఒక యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ అనమాట ఇది. ఐపీకేఎఫ్ వాళ్ళు ఈ ఆపరేషన్ వాళ్ళు పూర్తిగా చేపట్టారు. ఎవరికి వ్యతిరేకంగా అంటే ఎల్టీటీఈకి వ్యతిరేకంగా. సో ఎక్కడ అంటే నార్థర్న్ శ్రీలంక ఇన్ వెడమరాచి ఏరియా. సో ఇది జూన్లో 1988లో శ్రీలంకలో చోటు చేసుకుంది. నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ఆర్ ఆపరేషన్ సైక్లోన్. సో 2008 ముంబైలో మామూలుగా అటాక్స్ జరిగాయి కదా. సో ఇది అక్కడ రైల్వే స్టేషన్లో కానీ అంటే
తీవ్రవాదులు ఒక్కసారిగా ప్రజల మీద అటాక్ చేశారు విత్ గన్స్. సో అలాంటి టైంలో ఇమ్మీడియట్గా పుట్టుకొచ్చిన ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ బ్లాక్ టోర్నడో. సో నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి. సో 2015 నేపాల్లో ఇది ఆపరేషన్ వాళ్ళు చేశారు. ఇండియాస్ ఆర్మీ లెడ్ రెస్క్యూ అండ్ రిలీఫ్ మిషన్ ఇన్ క్వేక్ హిట్ నేపాల్. సో అర్త్ క్వేక్ నేపాల్ని చాలా విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళకు సహాయ సహకారాలు అందించిందనమాట. సో దీన్ని ఆపరేషన్ మైత్రి అని వాళ్ళు పేరు పెట్టారు. నెక్స్ట్ ఆపరేషన్ సూర్య హోప్. ఇది 2013 చోటు చేసుకుంది. ఫర్ సేవింగ్ పీపుల్ ట్రాప్డ్ ఇన్ ద నార్త్ ఇండియా ఫ్లడ్స్ ఇన్ 2013. సో 2013 నార్త్ ఇండియాలో ఫ్లడ్స్ వచ్చాయి ఎక్కువ. సో ఆ ఫ్లడ్స్లో ఎక్కువ మంది ప్రజలు చిక్కుకుపోయారు. వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పి వాళ్ళు చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ సూర్య హోప్. సో ఆపరేషన్ సహయోగ్. సో ఇది 2008 కేరళలో ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. సో ఆ ఫ్లడ్స్లో ఉన్న పీపుల్ని కాపాడడానికి సో ఆర్మీ చేసిన ఆపరేషనే ఆపరేషన్ సహయోగ్. నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ అవుట్. సో 2015 ఫర్ ఫ్లషింగ్ అవుట్ ద మిలిటెంట్స్ ఎస్పెషలీ ఫ్రమ్ కాశ్మీర్ రీజియన్. కాశ్మీర్ రీజియన్లో ఉన్న మిలిటెంట్స్ని పూర్తిగా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని అంతమొందించే ఆపరేషన్ ఆపరేషన్ ఆల్ అవుట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మీ ఆపరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎయిర్ ఆపరేషన్స్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసే ఆపరేషన్స్ అనమాట. సో ఎయిర్ ఆపరేషన్స్లో మొదటిది ఏంటంటే ఆపరేషన్ రాహత్. సో రాహత్లో మనకి ఫస్ట్ ఏంటంటే 2015 యెమెన్లో చోటు చేసుకుంది. To evacuate Indian citizens and foreign nationals from Yemen during 2015 military intervention by Saudi Arabia and its allies in that country during the Yemeni crisis. So, ఇది మనకు ఆపరేషన్ రాహత్. ఇది ఎప్పుడు జరిగింది? 2015. ఇట్ ఈజ్ ఇన్ యెమెన్ అనమాట. నెక్స్ట్ చూడండి ఆపరేషన్ రహత్. ఇసి ఇది రాహత్ వేరు, రహత్ వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆర్ఏఏ అంటే 2015 వస్తుంది, ఈ కెమెన్ వస్తుంది. 2000 ఆర్ పక్కన సింగిల్ ఏ ఉంటే మాత్రం 2013 నార్త్ ఇండియా ఫ్లడ్స్లోకి సంబంధించి ఆపరేషన్ రహత్ని వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు చేశారు. టు ఎవాక్యుయేట్ సివిలియన్స్ అఫెక్టెడ్ బై ద 2013 నార్త్ ఇండియా ఫ్లడ్స్లో వచ్చిన వాళ్ళని కాపాడడానికి ఈ ఆపరేషన్ చేపట్టారనమాట. సో ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఆపరేషన్ పూమలై. సో ఇది ఇట్ ఈస్ ఇది ఇది 1987 శ్రీలంకలో చోటు చేసుకుంది. దీన్ని ఈగల్ మిషన్ 4 అని కూడా పిలుస్తారు. ఇన్ సపోర్ట్ ఆఫ్ ద తమిళ టైగర్స్ డ్యూరింగ్ ద శ్రీలంకన్ సివిల్ వార్. సో వాళ్లకు మద్దతుగా శ్రీలంకన్ సివిల్ వార్లో చోటు చేసుకున్న ఆపరేషనే ఆపరేషన్ పూమలై. నెక్స్ట్ ఆపరేషన్ సంకట్ మోచన్. సో సంకట్ మోచన్లో ఈ ఆపరేషన్ 2016 సౌత్ సూడాన్లో చోటు చేసుకుంది. టు ఎవాక్యుయేట్ అంటే టు వాళ్ళని సేఫ్ గార్డ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ అదర్ ఫారిన్ నేషనల్స్ ఫ్రమ్ సౌత్ సూడాన్ డ్యూరింగ్ ద సౌత్ సుడానీ సివిల్ వార్. సో ఆ వార్లో ప్రజల్ని కాపాడడానికి, మిగిలిన వాళ్ళని కాపాడడానికి మరియు ఇండియన్ సిటిజన్స్ని కాపాడడానికి చోటు చేసుకున్న ఆపరేషనే ఆపరేషన్ సంకట్ మోచన్. సో ఇది 2016 జూబా క్లాషెస్ అప్పుడు ఈ ఆపరేషన్ అయిందనమాట. నెక్స్ట్ ఆపరేషన్ బందర్. బందర్ అంటే ఇది 2019 బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ అయింది. సో ఆ ఎయిర్ స్ట్రైక్ సంబంధించిన ఆపరేషన్ చేశారు. సో ఫైనల్గా ఆ ఎయిర్ స్ట్రైక్ చేసిన ఉగ్రవాదుల్ని అక్కడే కాల్చి చంపేశారనమాట. సో అప్పుడు అయిన ఆపరేషనే ఆపరేషన్ బందర్. నెక్స్ట్ ఆపరేషన్ ఇన్సానియత్. సో ఇది 2017 రోహింగ్యా ముస్లిమ్స్కి సంబంధించి. సో ఆన్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అంటే ప్రజల్ని కాపాడడానికి అసిస్టెన్స్ ఎయిమ్ టు సప్లై రిలీఫ్ ప్యాకేజెస్ టు బంగ్లాదేశ్ ఫర్ మైగ్రెంట్ రోహింగ్యా ముస్లిమ్స్. సో మైగ్రేట్ అయిన వాళ్ళని, మైగ్రేట్ అయిన రోహింగ్యా ముస్లిమ్స్కి కాస్త వాళ్ళకి ఏదైనా కాస్త రిలీఫ్ ప్యాకేజెస్ సప్లై చేయడానికి వచ్చిన ఆపరేషనే ఆపరేషన్ ఇన్సానియత్. నెక్స్ట్ మూడవది నేవీ ఆపరేషన్స్. సో నేవీ ఆపరేషన్స్లో ఫస్ట్ది ఏంటంటే ఆపరేషన్ ట్రైడెంట్. సో ట్రైడెంట్ ఆపరేషన్ ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1971 ఇన్ ఇండో పాక్ వార్ అనమాట. అండ్ అఫెన్సివ్ ఆపరేషన్ లాంచ్డ్ ఆన్ పాకిస్తాన్స్ పార్ట్ సిటీ ఆఫ్ కరాచీ. సో పాకిస్తాన్స్ సిటీ అయిన కరాచీలో ఈ ఆపరేషన్ని వాళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ ఆపరేషన్
పైథాన్. సో ఇది 1971లో చోటు చేసుకుంది అండ్ ఇట్ ఫాలో అప్ టు ఆపరేషన్ ట్రైడెంట్ ఆన్ కరాచీ. సో ఆ కరాచీలో మనకు ఆపరేషన్ ట్రైడెంట్ వచ్చింది కదా, సో దానికి ఫాలో అవుతూనే ఆపరేషన్ పైథాన్ని లాంచ్ చేశారనమాట. ఆపరేషన్ మదాద్, సో కేరళ ఫ్లడ్స్ ఇది చోటు చేసుకున్నాయి 2018లో. అప్పుడు వాళ్ళు ఫామ్ చేసిన ఆపరేషనే ఆపరేషన్ మదాద్. ఆపరేషన్ నిస్తర్, సో ఇది 2018లో టు ఎవాక్యుయేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ద ఎమెన్ ఐలాండ్ ఆఫ్ ఫ్రమ్ ఎమెన్ ఐలాండ్ ఆఫ్ సొకోత్రా హూ వర్ స్ట్రాండెడ్ బై ద సైక్లోన్ మెకేను. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా కాపాడడానికి ఇండియన్ నేవీ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆపరేషన్ నిస్తార్. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2018. సో నెక్స్ట్ ఆపరేషన్ సుకూన్. సో ఆపరేషన్ సుకూన్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2006 ఆన్ లెబనాన్ వార్, ఏ రిలీఫ్ ఆపరేషన్ టు ఎవాక్యుయేట్ ఇండియన్, శ్రీలంకన్, నేపాలీస్ నేషనల్స్ యాజ్ వెల్ యాజ్ ఎ లెబనీస్ నేషనల్స్ విత్ ఇండియన్ స్పౌసెస్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్ డ్యూరింగ్ ద 2006 లెబనాన్ వార్. సో లెబనాన్ వార్లో మనకు ఇండియన్స్ని, శ్రీలంకన్స్ని, నేపాల్ వాళ్ళని అండ్ లెబనీస్ వాళ్ళని వాళ్ళు కాస్త కాపాడడానికి ఒక రిలీఫ్ ఆపరేషన్ని ఇండియన్ నేవీ చేపట్టడం జరిగింది. సో ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సుకూన్. ఇది 2006లో చోటు చేసుకుంది ఇన్ లెబనాన్. నెక్స్ట్ ఆపరేషన్ క్యాక్టస్. సో ఇది 1988లో స్టార్ట్ అయింది. ఇది 1998లో చోటు చేసుకుంది అగెయిన్స్ట్ ద కూప్ టు ఓవర్ త్రో ద గవర్నమెంట్ ఆఫ్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్లో ఇది చోటు చేసుకుంది అన్నమాట ఆపరేషన్ క్యాక్టస్. సో ఇవి మనకు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు ఇప్పటి వరకు చేసిన మేజర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్. సో ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇవి ఇక్కడ నోట్ చేసుకోండి, ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.